ఢిల్లీలో ఈ రోజు మాకు అనుకూలమైన ప్రభుత్వం లేదు. నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు అయినప్పటికీ వారికి కూడా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి. ఆ పరిస్థితి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా వచ్చిందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఈ రోజు ఈ బతుకమ్మ చీరలు మరి మీరు ఒక్కసారి చూసినట్టయితే మొదటి నుంచి ఇప్పటి వరకు మొదలు మేము కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నిజానికి మాకు కూడా ఎన్నో అనుమానాలు ఉండేది. ఎందుకంటే సిరిసిల్లలో ఉన్న లూమ్స్, కర్షకుర్తిలో ఉన్న లూమ్స్, వరంగల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న లూమ్స్ ఏవైతే పవర్ లూమ్స్ ఉన్నాయో వాటిని మా భాషలో మా డిపార్ట్మెంట్ భాషలో చెప్పాలంటే ఇవి అవుట్డేటెడ్ లూమ్స్, అంటే కేవలం ఒక ముతక బట్ట నేయడానికి మాత్రమే పనికొస్తాయి, హై క్వాలిటీ చీరలు ఎలా చేయాలి అని చెప్పి మదనపడ్డాం. కానీ నేతన్నలతో మాట్లాడి పవర్ లూమ్ అప్గ్రేడేషన్ స్కీమ్ పెట్టి, ఇన్సిటు అప్గ్రేడేషన్ అనే స్కీమ్ పెట్టి వారిని ప్రోత్సహిస్తూ దానికి కూడా వారికి రాయితీలు కల్పిస్తూ ఇప్పటికీ దాదాపు వేల సంఖ్యలో లూమ్ అప్గ్రేడేషన్ కూడా చేసుకున్నాం. దానివల్ల ఈరోజు నాణ్యమైన చీరలు, పోయిన సంవత్సరం 100 డిజైన్లు ఉంటే ఈ సంవత్సరం 285 డిజైన్లు. మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది చెల్లెలతో మాట్లాడి ఇక్కడ కొంతమంది సోదరిమణులతో మాట్లాడినాను, ఎట్లా ఉన్నాయమ్మా డిజైన్స్ అని అడిగాను, చాలా బాగున్నాయన్న అన్నారు. అంటే వారికి నచ్చడం అంటే పెద్దలు అంటే మా చెల్లెలు అక్కలేమనుకోవద్దు, ఆడపిల్లలకు నచ్చే విధంగా చీర తెవడం అంటే మామూలు విషయం కాదు, వాళ్ళ భర్తల వల్లనే సాధ్యం కాదు, ప్రభుత్వం వల్ల ఏమవుతుంది. కానీ కొంత కష్టపడితే మనసు పెడితే మా నిజంగా మా క్రెడిట్ మొత్తం మా శైలజ రామయ్య గారికి ఇవ్వాలి. వారే మొత్తం డిజైన్స్ అన్ని కూడా స్వయంగా దగ్గరుండి చూసి గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని కూడా చేసింది వారు. ప్రభుత్వం పరంగా ఒక విధానపరమైన నిర్ణయం ఏం తీసుకోవచ్చు, కానీ బట్ చాలా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి వారితో కూర్చొని కార్మికులను కూడా ఒప్పించి డాబీ అప్గ్రేడేషన్ కూడా చేపించి లూమ్ అప్గ్రేడేషన్ చేసి నాణ్యమైన గుడ్డ ఈరోజు ఉత్పత్తి అవుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మన రాష్ట్రంలో మాత్రమే ఈరోజు ఈ చీరలు పోవడం లేదు, ఈరోజు బయట రాష్ట్రాల ఆర్డర్లు కూడా ఈ నేతన్నలు సంపాదిస్తూ ఉన్నారు. తమిళనాడుకు సంబంధించి ఆ ప్రభుత్వం ఒక టెండర్ వేస్తే సిరిసిల్ల నేతన్నలు ఆ ఆర్డర్ కూడా తీసుకున్నారు, తీసుకొని ఇవాళ వాళ్ళకు కూడా ఇచ్చే స్థాయికి ఎదిగినాం మనం. కాబట్టి డెఫినెట్గా నాకైతే విశ్వాసం ఉంది ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా నేతన్న భవిష్యత్తు ఏదైతే ఉందో భద్రంగా ఉంటుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేనేత మిత్ర లాంటి పథకం పెట్టినా, నేతన్నకు చేయూత లాంటి పథకం పెట్టినా, ఈరోజు నూలు సబ్సిడీ 50% ఇస్తున్నా, నూలు రసాయనాల మీద సర్దకం మీద సబ్సిడీ 50% ఇస్తున్నా, ఇవి కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయి తప్ప భారతదేశం మొత్తంలో ఎక్కడ జరగడం లేదనే మాట కూడా ఘంటాపథంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు. ఇంకోటి, ఈ ప్రభుత్వానికి ఒక మతపరమైన ఇంకో పరమైన ఎజెండా లేదు. బతుకమ్మకి చీరలు ఇస్తూ ఉన్నాం, రంజాన్కి చీరలు ఇస్తూ ఉన్నాం, క్రిస్మస్ కూడా చీరలు ఇస్తూ ఉన్నాం. మతం ఏదైనా కావచ్చు, పండుగ పండుగనే కాబట్టి, పేదరికం పేదరికమే కాబట్టి పేదవారు ఏ పండుగ జరుపుకున్నా ఆ పండుగ సందర్భంగా సంస్కారవంతంగా వారికి చీరలు అందిస్తూ వారి ఆడబిడ్డలందరూ కనీసం వాళ్ళు సంతోషంగా పండుగ చేసుకునే విధంగా ఒక మంచి ఆలోచనకు బీజం వేయడమే కాకుండా దానికి మళ్ళీ నేతన్న ఉపాధిని జోడించి దానికి నేతన్న బతుకు తెరువు కూడా వారికి పెరిగే విధంగా చూసుకొని, వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దానికి సహకరిస్తున్న విద్యాశాఖకు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, తర్వాత వారి సిబ్బందికి పేరు పేరున ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏవైతే మాకు ఆర్డర్లు ఇచ్చి మన రాష్ట్రంలోని నేతన్నలకు సహకరిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ ఇందాక శైలజ గారు చెప్పినట్టు 9 అక్టోబర్ ప్రారంభించబోతా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత మీకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, అందరం ఈరోజు మూతికి బట్టలు కట్టుకుని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ సంవత్సరం ఎట్లా చేయాలి డిస్ట్రిబ్యూషన్ కూడా, మరి కరోనా వ్యాపింపజేయకుండా ఎట్లా చేయాలి అని ఆలోచించాం. ఆలోచించి చివరికి ఏం నిర్ణయం తీసుకున్నామంటే మన మహిళా సంఘాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి పట్టణంలో ఉన్నాయి, వాళ్ళకే బాధ్యతలు అప్పజెప్పేద్దాం. వాళ్ళకి అప్పజెప్తే వాళ్ళ అవసరమైతే ఇంటింటికి పోయి వాళ్ళే ఇస్తారు, ఎందుకంటే మళ్ళీ లైన్లు కట్టి ఇబ్బంది పడి మరి కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు కాకుండా జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చి మహిళా సంఘాలకు అప్పజెప్తే వాళ్ళే చేస్తారు అన్న ఉద్దేశంతో వారికే బాధ్యతలు పెడతా ఉన్నాం. మా గ్రామాల్లో ఉండే మా స్వయం సహాయక బృందాల్లోని సోదరిమణులకి, పట్టణాల్లో ఉండే మెప్మా సోదరిమణులకి వారికి బాధ్యత అప్పజెప్పి వారి ద్వారానే ముందుకు పోతున్నాం. వచ్చే సంవత్సరం తప్పకుండా దీనికంటే మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉన్నాం, తప్పకుండా చేస్తాం. మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఒక విషయంలో స్పష్టత ఉంది, ఇట్లాంటి సంక్షోభ సమయంలో కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఒక్కటి కూడా ఆగలేదు, ఒక్క పని కూడా ఆగలేదు. రైతుకి రైతు బంధు రూపంలో 7279 కోట్లు 58 లక్షల రైతుల ఖాతాలో పడ్డాయి. రైతు బీమా కోసం 1141 కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్ల రూపంలో
ప్రతి నెల దాదాపు 1000 కోట్ల రూపాయలు అవి కూడా జరుగుతా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, సంక్షేమ కార్యక్రమం పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్ ఆగలేదు, ఏది ఆగలేదు. ఈ రోజు బతుకమ్మ చీరలు ఆగడం లేదు, రేపు క్రిస్మస్ కి ఆగదు, రంజాన్ కి కూడా చీరలు ఆగలేదు. అంటే ఈ రకంగా పేదవారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడ కోతబెట్టకుండా, అవసరమైతే మంత్రుల జీతాలు కోతబెట్టుకున్నాం, శాసనసభ్యుల జీతాలు కోతబెట్టుకున్నాం తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఇన్ని చక్కటి చీరలు బ్రహ్మాండంగా డిజైన్ చేసిన మా డిపార్ట్మెంట్కి సహకరించిన ప్రతి ఒక్క డిజైనర్కి, ముఖ్యంగా మా సిరిసిల్ల నేతన్నలు ఎవరైతే ఈరోజు అహోరాత్రులు శ్రమించి ఇప్పటికే 80 లక్షల చీరలు పంపించారు, ఇంకో 16 లక్షల చీరలు, ఇంకో దాదాపు 20 లక్షల చీరలు రావాలి, నెలాఖరికల్లా అవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి వారికి, మా సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శైలజ గారిని కోరుతా ఉన్నాను. ఇన్ని చక్కటి రంగుల చీరలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది వీటికి మనం బతుకమ్మ చీరలు అనకుండా ఒక బ్రాండింగ్ ఏదైనా తయారు చేయండి. వీటిని బయట మార్కెట్లో కూడా పెడితే కూడా కొంటారు డెఫినెట్గా, అంత బాగున్నాయి చీరలు. రేపటి రోజున బయట మార్కెట్లో కూడా మనం వివిధ రాష్ట్రాల్లో కానీ మన షోరూమ్స్ వివిధ ప్రాంతాల్లో కానీ పెట్టినట్టయితే అక్కడ కూడా బాగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది పేద మహిళలు దేశవ్యాప్తంగా ఉన్నారు, మనం ఇట్లాంటి మంచి చీరలు, నాణ్యమైన చీరలు 300 రూపాయలకి 400 రూపాయలకి పెడితే డెఫినెట్గా కొనుక్కుంటారనే విశ్వాసం నాకు కూడా ఉంది. కాబట్టి దీనికి ఒక మంచి బ్రాండింగ్ కూడా రూపకల్పన చేయండి, చేసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మా సోదరిమణులు కొంతమంది పేర్లు అనుకున్నారేమన్నా లేక పేర్లు చెప్తారా ఎవరు? సిరిసిల్ల అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, మేము వాళ్ళు వేరే వాళ్ళం పిలవండి. వరంగల్ రజిత, మనం సిరిసిల్ల మళ్ళీ మాట్లాడుకుందాంలేమ్మా, నువ్వు నేను వేరే మాట్లాడుకోవచ్చు. వరంగల్ నుండి విచ్చేసినటువంటి మహిళా సంఘం ప్రతినిధి, జిల్లా సమాఖ్య నుంచి వెళ్ళి, వరంగల్ జిల్లా సమాఖ్య నుంచి మైక్ ఇవ్వండి, మీరు మైక్ ఇవ్వండి, ముందు రమ్మా. ఏం పేరు? రజితనా? బాగున్నారు రజిత? ఏ ఊరు? వరంగల్లో నెక్కొండ నరసంపేట కాన్స్టిట్యున్సీయా? చీరలు చూసినావా, బాగున్నాయా? ఒక్క నిమిషం మైక్ లో చెప్పు, బాగున్నాయా సార్? ఈ సభకు కాదు, బాగా లేకపోతే బాగాలేని చెప్పి వీళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని రాస్తారు. లేకపోతే లేదు సార్, నేను చూసిన అనుభవం కొద్ది చెప్తున్నా సార్. పోయిన సంవత్సరం ఇచ్చిన మేము సంఘాల వైజ్ గా గ్రామాలకు పంపించిన తర్వాత ప్రతి సంఘానికి